కొల్చారం మండలం జలశక్తి అభియాన్ పనులు పరిశీలించడానికి కేంద్ర బృందం సభ్యులు వచ్చినట్లు డిఆర్డీఏ పీడి శ్రీనివాస్ తెలిపారు. కొల్చారం గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. డైరెక్టర్ డోనల్ సెంట్రల్ నోడల్ అధికారి హౌకిప్ సెంట్రల్ యూబీపీ పాటిల్తో పాటు బృందం సభ్యులు గ్రామంలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలో అలాగే సబ్స్టేషన్తో పాటు పల్లె ప్రకృతి వనాన్ని చెక్ డ్యాం తదితర అభివృద్ధి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి వనం ఎన్ని రకాల మొక్కల పెంపకం చేపడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిఆర్డీఏ పీడి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొల్చారం గ్రామంలో జరిగిన జలశక్తి అభియాన్తో పాటు ఉపాధి హామీ ఫారెస్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించడానికి కేంద్ర బృందం సభ్యులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల, ఎంపీడీఓ ప్రవీణ్, సర్పంచ్ కరెంట్ ఉమారాజాగౌడ్, ఉపాధి హామీ ఏపీఓ మైపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అంజయ్య, ఉప సర్పంచ్ చెన్నయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు. పనుల పరిశీలన గాను మెదక్ జిల్లాకు కేంద్ర బృందం రావడం జరిగింది. దీనికి ఒక డైరెక్టర్ డోనర్ గారు మరియు సైంటిస్ట్ సిగా ఇద్దరు ఉదయ్ పాటిల్ అండ్ హాకిప్ గారు వచ్చి ఉన్నారు. సో వీళ్ళు జిల్లాలో అనేక ప్రాంతాలు మనకు ఎన్ఆర్జీఎస్ కింద కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వర్క్స్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్స్ కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వర్క్స్ కానీ పరిశీలిస్తున్నారు. సో వారు ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాలకి వర్క్ సైట్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. సో వారు ఈరోజు సాయంత్రం వరకు కూడా వర్క్లు ఇన్స్పెక్ట్ చేస్తారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము సార్ కంపెనీ ఉండి అన్నీ కూడా వర్క్లు చూపిస్తాం.